शुक्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्न वदनोऽध्याय सर्वज्ञोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रोन्यूमरालजी यूट्यूब झानल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादालु। वीडियोलो मुख्यंगा 2019 संवत्सरंलो मीरु अडुगुपेडुतुन्नप्पुडु मीरु गनक मी डेट आफ बर्त लो मनकु चिवरी संवत्सरं गनक 4 तो गनक एंड अयिनट्लयिते अंटे चिवरी संवत्सरं अंटे इप्पुडु उदाहरणकि 2014 लो पुट्टारु చివరి అక్షరం ఏమవుతుందండి 4 నెంబర్ వస్తుంది అలా ఎండ్ కావాలి అదే 2004లో జన్మించారు మీకు చివరి అక్షరం 4 వస్తుంది 1994లో జన్మించారు చివరి అక్షరం కూడా 4 వస్తుంది మరి 1984 74 64 54 ఇలా మొత్తం చివరి అక్షరం కూడా 4 నెంబర్ కనుక మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎండ్ అయినట్టయితే 2019 సంవత్సరంలో మీకు తప్పకుండా మీకు మంచి యోగం అనేది కూడా సిద్ధిస్తుంది అదేవిధంగా మీ విషయంలో కూడా ఈ యొక్క చివరి అక్షరం కనుక 4 ఎండ్ అయిన వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరు ఎప్పుడైనా కూడా ఇతరులకు సహాయం చేసే ఒక గొప్ప మనస్సు ఉన్నవారైపోతారు అదేవిధంగా అందరూ నా వాళ్ళు అని దగ్గరికి తీస్తారు కానీ అందరూ కూడా వీళ్ళని ఇతన్ని దగ్గర తీసిన వాళ్ళనే దూరం చేసుకుంటారు అదేవిధంగా ఎవరైనా ఇబ్బందులలో ఉన్నారు అంటే కష్టకాలంలో ఉన్నారంటే ఆదుకునే మనస్తత్వం వీళ్ళకు ఉంటుంది వీళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకునే పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది ఏదైనా కూడా డబ్బు అనేది కూడా వీళ్ళకు చాలా చాలా ఇబ్బంది కలిగజేస్తుంది అంటే ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు ఆర్థికంగా చాలా నష్టపోతారు వ్యాపారాలలో కొద్దిపాటి నష్టము పార్ట్నర్షిప్ వ్యాపారాలలో పూర్తి నష్టము వాటిల్తుంది అదేవిధంగా వీళ్ళు మనసుకు నచ్చిన పని చేసినప్పటికీ దాంట్లో కూడా ఫెయిల్యూర్ అనేది కూడా తప్పకుండా ఉంటుంది అది కూడా కొన్ని ప్రేమ వివాహాలు జరుగుతాయి ఆ ప్రేమ వివాహాలు కూడా ఒక కొలిక్కి రావు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు పడిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు కూడా గృహము నిర్మించుకుందామనే ఆ ఒక కళ అనేది కూడా నెరవేరకుండా ఇబ్బంది పెడుతుంటుంది అంత పోస్ట్ పోన్ అవుతుంది ఆ గృహానికి సంబంధించిన డబ్బులు కూడబెడుతూ ఉంటే అవి ఖర్చు అయిపోవడం జరుగుతుంది గృహానికి అంటే ఒక ల్యాండ్ తీసుకున్నాం ఆ డబ్బు కూడా ఖర్చు అయిపోతుంటుంది ఒకవేళ తీసుకున్నప్పుడు కోర్టు కేసులు కానీ గొడవలు కానీ ఆ కొట్లాటలు కానీ ఆ ల్యాండ్ విషయంలో కూడా మీకు తలెత్తుతాయి దాని ద్వారా మానసిక అశాంతి అనేది కూడా జరుగుతుంది కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవాలి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనము బలంగా ఉండాలి వర్షం వస్తుంది గాలి వస్తుంది కొమ్మలు రెమ్మలు ఊడివి కింద పడిపోతున్న నేరవాలుతున్నాయి మరి అప్పుడు మనం ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందంటే నష్టపోతుంది అవి లేకుండా ఉన్నప్పుడు మనం ప్రయాణం చేస్తే బాగుంటుంది అదేవిధంగా మనము ఒకవేళ ఇలాంటి వాటి నుంచి కూడా మన రక్షణ కూడా ఉండొచ్చు అదే మనం నిర్మించుకున్నటువంటి ఇల్లు ఆ ఇంట్లో కనుక ఉన్నట్టయితే ఆ గాలిని ఆపేస్తుంది ఆ వర్షాన్ని ఆపే అంటే వర్షాన్ని అయితే ఆపోద్ది కానీ మన మీద పడకుండా మన ఇల్లు మనల్ని కాపాడుతుంది అలాగా మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం మార్చుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి యోగం కలుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి।